హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు మూలా నక్షత్రం రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామాలతో స్థుతించాలి అలానే చదువుకునే పిల్లలు ఈరోజు సార్లు శ్రీ సరస్వత్యే నమ అనే నామంతో అమ్మవారిని చెప్పించాలి ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు పూలతోటి పూజ చేయాలి అలానే తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అమ్మవారికి సమర్పించే దద్దోజనం ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దాము నేను చేసే విధంగా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ దద్దోజనానికి నేను టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కుక్కర్లో కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి దద్దోజనానికి రైస్ మెత్తగా ఉడికించుకోవాలి ఈ రైస్ అయ్యే లోపల పోపు కోసం ఏమేమి కావాలో చూద్దాం దీనికోసము గుప్పిడి కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి అలానే టూ ఇంచెస్ అల్లం ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ ఇంచు ముక్క రెండు ఎండుమిరపకాయలు కొంచెం కొత్తిమీర అలానే ఒక గుప్పెడు నల్ల ద్రాక్ష గ్రీన్ ద్రాక్ష ఒక గుప్పెడు దానిమ్మ గింజలు ఈ ద్రాక్షను దానిమ్మ వేయడం వల్ల దద్దోజనం ఇంకా చాలా టేస్టీగా అవుతుందండి స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి ఒక గరిట పెట్టి ఈ ఉడికిన అన్నాన్ని కొంచెం మ్యాష్ చేసుకోండి ఈ దద్దోజనం కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి కొంచెం చల్లారినివ్వండి ఈ వేడిగా ఉన్నప్పుడే పాలు పెరుగు వేయద్దు ఇందులో ఈ అన్నం చల్లారే లోపల మనం తీసుకున్న షొంఠిముక్కొని రోట్లో వేసుకొని దంచి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అన్నం చల్లగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులో త్రీ గ్లాసెస్ వేయండి ఏ గ్లాస్ తోటి అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వేయండి అలానే టూ గ్లాసెస్ పాలు పోయండి వేడి పాలు పొయ్యొద్దండి ఎందుకంటే మనం ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక సాల్ట్ వేస్తాం కదా మళ్ళీ విరిగిపోతాయి చల్లార్చిన పాలే పోయండి అంటే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి పాలు పెరుగు వేసుకోవాలి అంటే వన్ ఇస్ టూ ఫైవ్ రేషియో అనమాట ఇలా వేస్తే ఈ దద్దోషణం గట్టిపడకుండా ఉంటుంది లేదంటే గట్టిగా అయిపోతుంది ఇదంతా కలుపుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలపండి ఇప్పుడు ఈ దద్దోషనానికి పోపేసుకుందాం దీనికోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక చిన్న గరిట ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి ఒకసారి కలపండి ఆ తర్వాత రెండు ఎండుమిరపకాయలు మనం తీసిపెట్టుకున్న జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ మిరియాలు కూడా వేయాలండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇవన్నీ ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం దంచిపెట్టుకున్న పొడిని కూడా వేసి అలానే ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసి బాగా కలిపేసేయండి ఒక హాఫ్ మినిట్ అయ్యాక మనం తీసిపెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇలా దద్దోజనంలో షుంటి పొడి వేయడం వల్ల దద్దోజనానికి చాలా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టెంపుల్స్లో చేసే దద్దోజనంలో పొడి కంపల్సరీ వేస్తారు ఇలా రెడీ అయిన పోపును తీసుకెళ్ళి మనం కలిపెట్టుకున్న పెరిగన్నంలో వేసేసి కలిపేయండి ఇలా రెడీ అయిన దద్దోజనంలో మీకు నచ్చితే దానిమ్మ గింజలు ద్రాక్ష వేసుకోండి ఈ దద్దోజనం ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టుగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్